తర్వాత రెండో విషయం, కరుణాకర్ గారు ఏదో ఒకటి సినిమా గురించి మాట్లాడుతూ ఒక పోస్ట్ ఒకటి పెట్టాడు, వాడు ఏదో వీడియో ఒకటి వాడి వాల్ మీద ఒకటి పోస్ట్ చేశాడు. దాంట్లో ఏదో సైరా సినిమా గురించి మాట్లాడి డైరెక్టర్ అవుదామని వచ్చి చివరికి అక్కడ వాటర్ బాటిల్ అందియటం, తర్వాత టీ కప్పులు అందియటం, నెలకు 4,000 అట్లా ఇచ్చేవాళ్ళు అప్పట్లో వాడు. అట్లా వాడి సినిమాల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకుంటా బతికినటువంటి కరుణాకర్ గారు, వాడు ఆ సినిమాలు వాడికి సినిమాలు పిచ్చి కదా, వాడికి ఆ సినిమా ఏదో చూసినట్టున్నాడు. సరే దాని గురించి ఏదన్నా మాట్లాడితే బాగుంది. అక్కడ దాంట్లో క్రైస్తవ ప్రస్థానమే ఉండదు ఆ సినిమాలు, నాకు తెలిసి ఉండదు అలాంటిది. మరి ఇడేం చేస్తున్నాడు, కావాలని కల్పిస్తున్నాడు దాంట్లో. క్రైస్తవులు ఒకప్పుడు ఏదో అన్నారంట, బ్రిటిష్ వాళ్ళు అందరం ఆత్మీయ తల్లిదండ్రులు అని అంటున్నారు క్రైస్తవులు, ఈ సినిమా చూస్తే వాళ్ళు చాలా ఇదైపోతారని ఏదో నోటికొచ్చినట్టు ఆగాడు. ఇకపోతే ఇంకొక విషయాన్ని మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇప్పుడు చాలామంది పాస్టర్లు లేకపోతే క్రైస్తవులు, చాలామంది క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని నేను ఎక్కువగా చెప్పడం విన్నాను. బ్రిటిషర్లు ఈ దేశానికి వచ్చిన తర్వాతే ఇక్కడ డెవలప్ అయ్యింది. ఇక్కడ అంతకుముందు అన్నీ కూడా మూఢాచారాలు, సాంఘిక దురాచారాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చి రైలు పట్టాలు వేశారు వాళ్ళు, లేకపోతే హాస్పిటల్స్ కట్టించారు బ్రిటిషర్స్ వచ్చాకే. నాతో కొంతమంది డిబేట్లలో పాస్టర్లు కూడా ఈ విషయాలు చెప్పారు. ఒక ఆయన అయితే, నేను ఆయన మీద కొన్ని వీడియోలు కూడా పెట్టాను, మాకు ఆత్మీయ తల్లిదండ్రులు బ్రిటిషర్లు, మా ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చే వరకు అక్కడ ప్రాజెక్టులు కట్టేవాళ్ళు లేరు. ఈ విధంగా బ్రిటిషర్ని పొగుడుతూ వాళ్ళ వల్లే వాళ్ళ మతం వ్యాప్తి చెందింది కనుక వాళ్ళని తమ సొంత వ్యక్తులుగా భావించేటటువంటి ఆ అక్రమ సంతానం కూడా మన దేశంలో ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు వాస్తవంగా ఈ సినిమా చూస్తే వాళ్ళు ఎంత క్రూరులో, ఎంత దుర్మార్గులో, అంటే నిజానికి బ్రిటిషర్స్ చేసినటువంటి దోపిడీలో, దమనకాండంలో కనీసం 10% కూడా ఈ సినిమాలో చూపించకపోయినా కూడా అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఎంత క్రూయల్గా ఉంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. మరి అలాంటి దగులుబాజీల్ని, దుర్మార్గుల్ని ఇక్కడ ఉన్నటువంటి అక్రమ సంతానం, మా ఆత్మీయ తల్లిదండ్రులు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మాదేవుడే స్థాపించాడు, వాళ్ళ ద్వారా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించాడు, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేశాడు అని చెప్పేటటువంటి ఈ దౌర్భాగ్యం ఏం చేయాలో మీరే ఆలోచించండి. కరుణాకర్గా, నీ బుద్ధి వక్ర బుద్ధి, నీ బతుకు నీ పుట్టుకే వక్రంగా పుట్టావని మేము అనుకుంటున్నారా? ఎందుకంటే మేము పదే పదే చెప్పే క్లారిఫికేషన్ కూడా ఇచ్చాం. మేము చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే క్రైస్తవ మిషనరీలు ఉన్నారో విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళంతా కూడా మాకు ఆత్మీయ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఎందుకంటే కారణం కూడా చెప్పాం, మీరు మీలాంటి మతోన్మాదులు, మీలాంటి దుర్మార్గులు అందరు కలిసి చేసిన పని ఏంటంటే, భారతదేశంలో మనుధర్మ శాస్త్రం, పరాశర స్మృతి అని తప్పుడు పుస్తకాలు కొన్ని రాసి, ఆ పుస్తకాల్లో ఏమి రాసుకున్నారు మీరు, ఈ ఎవరైతే ఈ శూద్రులు ఉంటారో ఇలాంటి వాళ్ళని ఒక తెగ వీళ్ళని విభజించి వీళ్ళ చేత మనం ఉడికిని చేయించుకోవాలి, వీళ్ళని మన కింద బానిసలుగా ఉంచాలి, బానిసల్లాగా ఉంచి వీళ్ళ చేత విట్టిశాఖిని చేయించుకోవాలనేటువంటి కుట్రతోటి ఒక వర్గాన్ని కేటాయించి, మీరు శూద్ర వర్గం అని చెప్పి ఒక వర్గాన్ని కేటాయించి, మరి వాళ్ళ చేత నానా శాఖిని చేయించుకున్నారు, వాళ్ళ ఆస్తులన్నీ దోచుకున్నారు, వాళ్ళకి సెంటు భూమి కూడా ఇవ్వలేదు. అట్లా దుర్మార్గంగా మీరు కొన్ని పుస్తకాలు రాసి శూద్రులు చదువుకోకూడదు, శూద్రులు చదువు చెప్పకూడదు అని చెప్పేసి మీరు మాత్రమే చదువుకొని వీళ్ళకెవరికి కూడా చదువు చెప్పకుండా ఏమీ లేకుండా వాళ్ళు చాలా నీచంగా చూశారు, జంతువుల కంటే ఈనంగా చూశారు అంటరాని వారి. మరి అలాంటి సందర్భంలో మరి క్రైస్తవ మిషనరీలు వచ్చి వాళ్ళందరూ కూడా చదువు చెప్పారు, విజ్ఞానవంతులను చేశారు వాళ్ళు. ఎవరిని మీరు ఏదైతే చదువు చెప్పకుండా విసిరేశారో వాళ్ళందరినీ కూడా ఈ క్రైస్తవ మిషనరీలు వచ్చి వాళ్ళకి చదువులు చెప్పించి, ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళకి వైద్యం చేయించి, కేవలం వాళ్ళకే కాదు అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ సరైనటువంటి వైద్యం అందట్లేదు కాబట్టి, ఆ టైంలో క్రైస్తవ మిషనరీలు కుల మత భేదం అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేశారు వాళ్ళు అప్పుడు. కాబట్టి మేము వాళ్ళని మా ఆత్మీయ తల్లిదండ్రులను, మీరు మాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఎలా కలుగుతారు, మీరు మతోన్మాదులు, అగ్రకులాల వాళ్ళు, మీరు చేసినటువంటి పని ఏంటంటే వారు చూస్తేనే పాపం అన్నట్టుగా పక్కకు తొలగిపోయారు. మరి ఒక తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ బిడ్డలను అప్పులు చేర్చుకుంటారా, లేకపోతే మొహం చూసి పక్క వెళ్ళిపోతారా? కరుణాకర్గా సమాధానం చెప్పాను, తల్లిదండ్రులు సహజంగా వాళ్ళ పిల్లలను చూస్తే దగ్గరకు చేర్చుకుంటారు, అప్పును చేర్చుకుంటారు. అంతేగాని మొహం చూస్తే ఏదో పాపం తగిలిద్దని తిట్టుకుంటా పక్క వెళ్ళిపోరు కదా, అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎలాగవుతారు? మీరు చేశారు ఆ పని ఏదంటే, శూద్రుడు ఎదురైతే వాడి మొహం చూస్తే పాపం, వాడు నీడబడితేనే మనం పాపం, వాడి దారిలో మనం నడవకూడదు,
ఆడి బావిలో నీళ్లు మనం తాగకూడదు అంటూ మహిళ నరకానికి పోతాం అని రకరకాలుగా మీరు ఆ పుస్తకాలు రాసుకొని నీ జంతువుల కంటే ఏనంగా చూశారు మీరు శూద్రులు. శూద్రులు అంటే కేవలం దళితులు అని మాత్రం అనుకోవద్దు మీరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ మూడు వర్గాలు కానటువంటి వాళ్ళంతా కూడా శూద్రులే. అంటే ఈవెన్ కరుణాకర గారి పితరులతో సహా చెప్తున్నాను నేను, వాళ్ళు కూడా శూద్రులే. వాళ్ళని కూడా ఈ రంగం ముడ్డి సీపులు తాడాలు కట్టి తిప్పినోళ్ళు వీళ్ళు, కానీ వీళ్ళకి సిగ్గులేదు. ఈ కరుణాకర్ గారు ఇంకా వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళంతా శూద్రులే. ఈ దరిద్రులకి సిగ్గు శరం అనేది ఏమీ లేదు. డబ్బు కోసం అంత గడ్డి తినడానికి దేనికైనా సరే దిగజారుతారు, సిగ్గు శరం ఉండదు. కాబట్టి మేము ఇలా ఈ విధంగా చదువులు చెప్పడం కానీ వాళ్ళు మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు. తల్లిదండ్రులు కనుక తమ పిల్లల్ని ఏ విధంగా దగ్గరకు తీసుకొని వాళ్ళని ఆదరిస్తారో ప్రేమగా, ఆ విధంగా క్రైస్తవ మిషనరీలు మమ్మల్ని ఆ విధంగా ఆదరించారు. కాబట్టి మేము వాళ్ళని మా ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పేసి మేము సంబోధిస్తున్నాము, పిలుస్తున్నాము. లేడీస్కి అంటే స్త్రీలకి, ఈ శూద్ర జాతి స్త్రీలకి పైన కనీసం జాకెట్ వేసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు మీరు. జాకెట్ వేసుకుంటే సేవరు వాళ్ళు శిక్షించేవాళ్ళు. మీరు దుర్మార్గులు, మీరు మతోన్మాదులు రా కర్ణాకరగా. ఆ తప్పుడు గ్రంథాలు ఒకటి రాసుకొని చాలా దారుణంగా స్త్రీలను నానాహింసలు పెట్టారు. మీరు మాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఎలాగ అవుతారా? ఇది మా తల్లి, ఈ ధర్మం అనేది మీరేదో చెబుతున్నారుగా, మీ సనాతన ధర్మం తల్లి లాంటిది, తల్లిని మార్చినోడు ఆ మతం మారినోడు తల్లిని మార్చినట్టు అని చెప్పి మీరు ఏదో వాగుతున్నారు కదరా. తల్లి అయితే బిడ్డలను హక్కులు చేర్చుకుంటుందిరా కరుణాకరగా. అరే పోరం పోగునాయాల, నీకే చెబుతున్నా జాగ్రత్తగా. శవాల మీద బొరుగులు ఎరుకుని తినేవిడ, ఒరే కరుణాకరగా నీకే చెప్తున్నా. శవాల మీద చిల్లర డబ్బులు ఎరుకుని తినేవుడు నువ్వు, ఒరే చెప్తున్నా నీకే జాగ్రత్తగా. మతం మారితే తల్లిని మార్చినట్ట. అంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతంలోకి వస్తే తల్లిని మార్చినట్ట. అంటే నువ్వేం చెప్తున్నావు, హిందూ మతం అనేది తల్లి అంటున్నావు నువ్వు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ అందరూ. హిందూ మతం అనేది తల్లి అయినప్పుడు మరి మేము ఎదురు పడితే మమ్మల్ని చూసి తిట్టుకుంటా, ఈ నీడ పడితేనే పాపం, లేదా ఈయన చూస్తేనే మహాపాపం, రేపు పొద్దున మనం నరకానికి పోతాం, దీనికి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, వీడి తాగిన నీళ్లు మనం తాగకూడదు, వీడి తిన్న తినే అన్నం మనం తినకూడదు, వీడిని ముట్టుకుంటే చాలు మైలు పడిపోయిద్దని ఏ తల్లి అయినా అనుకుంటుందంటారా తన బిడ్డని? కరుణాకరగా ఏ తల్లి అయినా సరే తన బిడ్డని ముట్టుకుంటే మైలు పడిపోతాం అనేటటువంటి ఆ స్వభావం ఏ తల్లికైనా ఉంటుందా? పొరపాటును కూడా ఉండదు. తల్లి అంటే దగ్గరికి తీసింది, హక్కును చేర్చుకుంటుంది, ప్రేమతో ఆదరించింది, త్యాగం చేసింది బిడ్డ కోసం. అటువంటి పనులు ఎవరు చేశారు? క్రైస్తవ మిషనరీలు చేశారు భారతదేశం. ఎక్కడో దేశం కాని దేశం మదర్ తెరిసా లాంటి వాళ్ళు, వాళ్ళకేం పని? సొంత తల్లిదండ్రులు కూడా చేయలేనటువంటి త్యాగం సేవ చేశారు వాళ్ళు. భారతదేశం రోగులు కుష్టి వ్యాధి వాళ్ళని చూస్తేనే వాళ్ళ దూరాన వెళ్ళిపోతుంటారు, అంత దూరం తొలిగి వెళ్ళిపోతుంటారు. అటువంటి వ్యాధిగ్రస్తులందరినీ కూడా మరి ఆమె చేసినటువంటి సేవ, దగ్గరుండి అన్నీ తుడవటం, మందు రాయటం, ఎవరైనా వాంతిచ్చుకుంటే దోషుల్లో పట్టడం, మన సొంత రక్త సంబంధికులు కూడా ఆ రకంగా మనం చేయలేము. అటువంటి సేవ చేసినటువంటి మదర్ తెలిసా లాంటి వాళ్ళు మాకు ఆత్మీయ తల్లిదండ్రులే. ఎంతోమందిని ఆదరించారు వాళ్ళు, ప్రేమించారు. మాకు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు, ఆహారం లేకపోతే ఆహారం పెట్టారు, మాకు ఆరోగ్యం సరిగా లేకపోతే మాకు వైద్యం చేశారు. మా అజ్ఞానంగా మీరు చదువు చెప్పకుండా మమ్మల్ని అజ్ఞానంలో ముంచితే వాళ్ళు వచ్చి మాకు చదువులు చెప్పి మమ్మల్ని విజ్ఞానవంతులుగా చేశారు. మరి ఇటువంటి లక్షణాలు, ఇటువంటి మాకు సేవ చేసినటువంటి వాళ్ళు మాకు ఖచ్చితంగా ఆత్మీయ తల్లిదండ్రులే. వాళ్ళు ఇది మాకు తల్లి కాదు కాబట్టి దీన్ని విడిచిపెడుతున్నాం. మా తల్లి ఏదో మా తల్లి దగ్గరికి వెళ్తున్నాం కరుణాకరగా. ఏదైతే మా ముఖాలు చూస్తేనే పాపమని, మమ్మల్ని ముట్టుకుంటేనే మైలు పడిపోతారో అంటూ నరకానికి వెళ్తామని చెప్పేసి చూసేటటువంటిది ఏదైతే ఉన్నది మా తల్లి ఎలాగైంది? ఈ హిందూ మతం అనేది మాకు ఎంత మాత్రం కూడా తల్లి లాంటిది కాదు, తల్లి కాదు, అది ఒక దెయ్యం మాకు. ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, కష్టాలు పెట్టింది, బాధలు పెట్టింది, మా నీడ పడితేనే పాపం అని చెప్పేసి మమ్మల్ని చూసి తొలగిపోయింది, అది మా తల్లి ఎలాగైంది? మమ్మల్ని ఆదరించి ప్రేమించి మాకు వస్త్రాలు ఇచ్చి అన్నం పెట్టి వైద్యం చేయించి చదువులు చెప్పించి హక్కును చేర్చుకున్నటువంటి వాళ్ళు మాకు తల్లిదండ్రులు అంటారు. ఇప్పుడు కాదు, ఒకసారి కాదు, లక్షసార్లు చెప్తాం, రోజు చెప్తూనే ఉంటాం అన్నమాట. తప్పేముంది దాంట్లో? ఎరా కరుణాకర్ గారు,
తల్లి లాంటిదా హిందూ మతం? ఏ విధంగా అయింది రా తల్లి లాంటిది? ఎవర్రా మాట అని ఎవడరా అండి మాట్లాడతారా అండి ఎవడు వస్తాడు? మతం మారితే తల్లిని మార్చినట్ట. హిందూ మతం తల్లి లాంటిదని ఎవడరా చెప్పింది మీకు? ఎవడరా వాడు? అసలు వాడికి బుద్ధి ఉందా లేదురా వాడు? వాడు మనిషా గుడ్డా? ఎవడొస్తాడు రండి రా తెలుద్దాం మాట్లాడదాం రండి. తల్లే లేకపోతే దెయ్యం అనేది నా దృష్టిలో అది ఒక పెద్ద దెయ్యం పీడించింది మా శూద్రులు అని చెప్పేసి కొంతమందిని కేటాయించి జనాంగాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలో ఉన్నటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా వీళ్ళందరిని కూడా ముడ్డుకి చీపులు తాటాకులు కట్టి తిప్పింది. ఏ తల్లి అయినా సరే తన బిడ్డలకి ముడ్డుకి చీపులు తాటాకులు కట్టి తిప్పిందనరా ఇంట్లో మైలబడిపోతాం నేను బొట్టు నువ్వు వస్తేనే నేను మైలబడిపోతానని చెప్పిద్దా ఏ తల్లి అన్నా కానీ? ఎరా అరే కరుణాకర దుర్గుణాగా శవాల మీద పేలాలు ఎరుకు నేను అలా నిన్నే అడుగుతున్నాను. ఎవడో చూతారా నువ్వు మాటలు? ఎవడో చూతారా నువ్వు? తల్లి అయింది మాకు. ఎక్కడ తల్లి రా ఇది? తల్లి కాదు ఇది, మా పాలిట పెద్ద పిశాచి దెయ్యం హిందూ మతం అనేది. ఎందుకంటే మమ్మల్ని అంత హీనంగా మా పితరులు అంత హీనంగా చూసింది హిందూ మతం. ఎన్నో కష్టాలు పెట్టింది, అకృత్యాలు చేసింది వాళ్ళ మీద. ఇది మాకు తల్లేలాగా ఇదిరా హిందూ మతం? ఎవడరా నువ్వు? అసలు ఎవడరా మాట అన్నవాడు? చెప్పు తెగిందా గొట్టలు అని. హిందూ మతం మారితే తల్లిని మార్చినట్టని అన్నవాడు ఎవడని ఉంటే వాడిని చెప్పు తీసుకోవటండి, తర్వాత చూసుకోవచ్చు. ఏ విధంగా తల్లి అయిందో చెప్పమను అండి. ఆ దుర్మార్గులను వచ్చి ఇది తల్లి ఏ విధంగా అయిందో చెప్పమను. ఈ సిగ్గులేదు వీడికి. ఈ కరుణాకర్ గారు వీడి అంతా వీడు వీడి వ్యవహారం నచ్చక వీడి బతుకంత ఈ మధ్య కొద్ది రోజులు బయటేస్తాను. వాడి చరిత్ర అంతా కూడా చాలామంది బయటకు వచ్చారు. వాడి గురించి చాలా చెప్పారు కథలు కథలుగా. వాడు ఎంత దుర్మార్గుడో, వాడి వ్యవహారం ఎందు, వాడి డబ్బులు ఏ విధంగా జనం దగ్గర దోచుకుంటున్నాడో, వాడు ఇప్పటికి ఎన్ని బిల్డింగ్లు కట్టాడో వాడి ఊర్లో, మన వాడికి వాడి చెల్లెలు పెళ్ళి 15 లక్షలు పెట్టి ఏ విధంగా చేశాడో మొత్తం వాడి బతుకంతా వాడి హిస్టరీ అంతా ఉందో నా దగ్గర మొత్తం బయట పెడతా. ఎరా కరుణాకర్గా అమ్మాయికి లాంటి హైందవ సహోదరులను మోసం చేసి వాళ్ళ దగ్గర 100,000,000 డబ్బులు గుంజుకుంటూ నిన్ను ప్రశ్నించిన వాళ్ళందరూ బయటికి పంపించేశాడు. ఎరా నిన్ను ప్రశ్నించినటువంటి అరే కరుణాకర దుర్గుణాగా బేవర్సనాయాల నీకే చెప్తున్నా, నిన్ను ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా బయటికి గెంటేశావు. అంటే డబ్బుల మీద కథను నీ ఒక్కడికే ఉండాలి, ఇంకెవరూ తెలియకూడదు. అందులో ఎన్ని ఉంటున్నాయో ఎన్ని పోతున్నాయో డబ్బులు ఎవరెవరు ఎంత ఎత్తున్నారో నువ్వు ఆ శాటలపల్లిగాడు ఇంకా నీ శవశక్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి ఎలా ప్రజలను ఐదో సహోదరులు దోచుకుంటున్నారో మొత్తం ఆధారాలన్నీ ఉన్నాయి నా దగ్గర, తొందరలోనే బయట పెడతా. ఎరా నువ్వు నీది నువ్వు చూసుకోకుండా నీ కంపు నువ్వు గడుపుకోకుండా క్రైస్తవులను విమర్శిస్తావా? ఎరా కరుణాకర్గా క్రైస్తవులు రోజులు వచ్చినోడు ఎవడో కూడా ఇప్పుడే కాదు, మొదటి శతాబ్ద కాలం నుంచి పెద్ద పెద్ద రాజులు లాంటి వాళ్ళే, పెద్ద పెద్ద రాజులు లాంటి వాళ్ళు క్రైస్తవ్యాన్ని ఏదో నిర్మూలన చేద్దాం అన్నట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎవడు ఏం చేయలేకపోయాడు. క్రైస్తవ్యం అనేది సంఘాన్ని హింసించడం కానీ సంఘాన్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎలాంటిదంటే యేసుక్రీస్తుని ఇబ్బంది పెట్టినట్టే. ఆ రోజుల్లో పౌలు కూడా క్రైస్తవుల్ని తీసుకొచ్చి వాళ్ళని చంపడానికి లేదంటే వాళ్ళని హింసించడానికి తీసుకొని రావడానికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమై సౌలుతోటి ఒక మాట అంటాడు. పౌలుతోటి చెప్పిన మాట ఏంటంటే పౌలు సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తుంటే అని చెప్పి అంటాడు. నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పేసి అంటాడు. అంటే ఏంది ఆయన హింసిస్తుంది ఎవరిని? హింసించడానికి వెళ్తుంది ఎవరిని? తీసుకొని రావడానికి వెళ్తుంది ఎవరిని? క్రైస్తవులు. అంటే నన్ను హింసించడా ఎందుకు హింసిస్తున్నావు అని అంటున్నాడంటే యేసుక్రీస్తు. ఆయన ఆయన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, సంఘం క్రైస్తవ సంఘం ఏదైతే ఉందో ఆ క్రైస్తవ సంఘాన్ని హింసిస్తే అది దేవుడు చూస్తా ఊరుకోడు, ఖచ్చితంగా ఆయన కలుగు చేసుకున్నాడంటే కరుణాకరగా ఇదే చెప్తున్నాను. దేవుడు కలుగు చేసుకున్నాడంటే నీ గతి అగో అదో అసలు చెప్పడానికి కూడా వీలుగానంత ఘోరంగా అయిపోద్ది నీ జీవితం. నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా కరుణాకర్ గారిని, ఇప్పటికే నువ్వు చేసినటువంటి పాపాలు చాలా ఉన్నాయి. క్రైస్తవుల్ని దూషిస్తూ విమర్శిస్తూ పాస్టర్ల్ని వాళ్ళ పెళ్ళాలను పండబెట్టాలని కూడా మాట్లాడాను. అంత దుర్మార్గుడు. అందుకే నేను ఈ భాస్కర్ రాజు లాంటి వాళ్ళని లేదంటే కిళ్ళి లాంటి వాళ్ళని వాళ్ళందరినన్నా కొద్దిగా గౌరవంగా వారు వీరు అని చెప్పేసి గౌరవం అనే పదం పలకటానికి నేను ఇష్టపడతా. కానీ ఈ కరుణాకర్ దుర్గుణా గారిని మాత్రం కరుణాకర్ గౌరవ అనేటువంటి మాట అనటానికి నాకు అసలు మనసు ఒప్పదు. ఎందుకంటే వీడు అంత దుర్మార్గుడు, అంత దుర్మార్గంగా మాట్లాడాడు గతంలో.
వీడు ఎక్కడ సంబంధం లేకపోయినప్పుడు కూడా ఏదో సినిమాలో ఆ సైరా అనే సినిమా ఏదో దేశభక్తుడి గురించి తీసే సినిమా, సరే క్రైస్తవులు ఎవరు ఆ సినిమాలు అలాంటివి చూడరు వాటి గురించి పట్టించుకోరు, అది వేరే విషయం. కానీ వీడు కావాలని క్రైస్తవులను నిందించడానికి క్రైస్తవుల గురించి తప్పుగా మాట్లాడుతూ నా ఆత్మీయ తల్లిదండ్రులు అంటున్నారు, బ్రిటిష్ వాళ్ళని కాదురా బేవర్స్ నాయన్, మేమంటుంది బ్రిటిష్ వాళ్ళని కాదు, బ్రిటిష్ వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాట్లాడుతున్నాం. మాకు కూడు పెట్టి చదువు చెప్పి మాకు ఆరోగ్యం వైద్యం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటున్నాం మేము ఆత్మీయ తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు. తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బిడ్డలు బాగుపడాలి, బిడ్డలు బాగుండాలని చెప్పి కోరుకుంటారా? అలా కోరుకున్నటువంటి వాళ్ళు క్రైస్తవ మిషనరీలు, కాబట్టి వాళ్ళు మాకు తల్లిదండ్రులు అంటాడు. మరి మీ హిందూ మతం చేసిన పని ఏంటి? మీ అగ్రకులాలు చేసినటువంటి పని ఏంటిరా? కరుణాకరగా కనపడితేనే మనిషి, అంటే శూద్రుడు ముఖం చూస్తేనే, దారిలో పొరపాటున శూద్రుడు ఎదురయ్యి వాడు ముఖం చూస్తేనే పాపం, వాడు నీడ పడితేనే పాపం. వాడితో కలిసి నడిచేటప్పుడు గాయత్రి మంత్రం చదువుకోవాలి. వాడు తాగే బావిలో నీళ్లు తాగకూడదు, నువ్వు వాడి నీ బావిలో నీళ్లు వాడు తాగకూడదు. వాడు నీ ఇంటికి వస్తే వాడు ముడ్డి సీపురో తాటే కట్టుకొని రావాలి. ఏంట్రా ఇది? ఏ తల్లైనా తన బిడ్డల్ని ఈ విధంగా చూసిద్దంటరా కరుణాకరగా? మనుధర్మశాస్త్రం, పరాశర స్మృతి, ఈ రెండు అసలు ఎంత నీచంగా ఎంత దారుణంగా సమాజంలో ఒక దుర్మార్గాన్ని ప్రవేశపెట్టినాయి అంటే, ఈ రెండింటిని తగలబెట్టాలి ముందు. అసలు మనుధర్మశాస్త్రంతో పాటు పరాశర స్మృతి కూడా తగలబెట్టాలి. దాని గురించి ఎవరూ తెలియదు మధ్యకాలం. ఇలాంటి నీచమైనటువంటి దౌర్జన్యాలు చేసి అక్రమాలు చేసి మా మీద మమ్మల్ని నీచాతి నీచంగా చూసినటువంటి ఆ హిందూ మతం అనేది మాకు తల్లి ఎలాగైతురా? అది మాకు పెద్ద పిశాచి లాంటిది, దెయ్యం లాంటిది. అందుకే అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టింది. ఎవరికి కాదు, ఏం బైబిల్ని తగలబెట్టవచ్చుగా, లేదా ఇంకొకటి ఏదన్నా ఖురాన్ని తగలబెట్టవచ్చుగా, ఆ పని చేయలేదు అని. ఎందుకు ఎందుకు చేయలేదు అంబేద్కర్ గారు ఆ పని? కేవలం మనుస్మృతిని మాత్రం ఎందుకు తగలబెట్టాడు? అంత దుర్మార్గాలుగా దాన్ని అడ్డుపెట్టుకొని మీరు అంత దుర్మార్గాలు దాష్టికాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మా తల్లిదండ్రులు రా క్రైస్తవ మిషనరీలు.